श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भूतनाथ सदानंद सर्वभूतादया परा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोस्तुते। अखिल भुवनदीपं भक्तचित्तादिशूनं सुरगरमनसेव्यं दत्तमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारक ब्रह्मस्वरूपं सबरगिरिनिवासं भावये भूतनादं स्वामी श्रमय्यप्प लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानंदं शास्त्रारं प्रणमाम्यहं। प्रेक्षक महाशयुलंदरिकी नवंबर 2022 బుధవారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరద్రుతువు కార్తీక మాసము శుద్ధ నవమి రాత్రి 10:47 వరకు ఉంటుంది। ధనిష్ట నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 6:14 నుండి రాత్రి 7:44 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:02 సూర్యాస్తమయము సాయంత్రం 5:30 వర్జము ఉదయం 9:13 నుండి ఉదయము 10:43 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 11:22 నుండి మధ్యాహ్నం 12:02 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గమనించగలరు। బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చెప్పున సద్రాహవునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది। ఇలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఆ బుధుడు కాపాడుతూ ఉంటాడు। మీకు ఆనందభరితమైన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు। మంచి తెలివితేటలు కూడా ఉంటాయి। వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్య రాశి। ఈ రెండు రాశుల వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్య రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి 3 నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన బుధునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। బుధగ్రహానికి ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యో సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధుని యొక్క అత్యంత ప్రాధాన్యత ఉంటుంది గమనించగలరు। శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం కూడా బాగా ఉంటుంది। పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతాడు గమనించగలరు। అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా కూడా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। బుధవారం అంటే శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతిదాయకము కాబట్టి ఆ శ్రీమన్నారాయణకి ప్రీతికరంగా శ్రీమన్నారాయణకి తులసి దళాలతో అర్చన గావించండి। అలాగే లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేయండి। తద్వారా సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది। గడ్డు సమస్యలున్న వారు సుదర్శన హోమం చేసుకోండి తద్వారా అంతా మీకు మంచి జరుగుతుంది గమనించగలరు। బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలకు జరిపించండి అత్యంత ప్రీతికరము। అలాగే అయ్యప్ప స్వామికి అత్యంత వైభవపేతమైనటువంటి పూజ పడి పూజ మహోత్సవము
పరిభోజ మహోత్సవం జరిపించినలా సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతాడు అయ్యప్ప స్వామి వారు. హరిహరులకు చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. అందులో ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వారికి పూజ చేయడం వల్ల హరిహరాదులకు చేసినంత పుణ్యం కూడా కలుగుతుంది. జన్మ జన్మాంతరార్జిత పాపక్షయం కూడా మీకు జరుగుతుంది. ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతాడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారు గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. మిథున రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో నవంబర్ మాసనందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధనలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, కుటుంబంలో అంతా కూడా మిమ్మల్ని చూసి గౌరవిస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే కన్యరాశి వారు కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధనలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, చేయువృత్తి వ్యాపారాధనలను కూడా బాగా కలిసి వస్తాయి. ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చెక్కబెట్టగలుగుతారు. పాతగృహాన్ని మరమ్మతు చేసుకోగలుగుతారు. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.